ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో నేరస్తులు నేర చరిత్ర గల వాళ్ళు వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసిన వాళ్ళు అధికార ముసుగులో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్ళ లాభాక్ష గురించి లాభాపేక్ష గురించి ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన వాళ్ళు కూడా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది ఒక రకంగా ఇబ్బందిగా కూడా ఉంది ఎందుకనంటే ఈరోజు ఎన్డీఏ పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ కలిగిన నాయకుడిగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడిగా తన విజన్తో ఈరోజు వ్యవస్థలన్నిటినీ కూడా మళ్ళా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మొత్తం నాశనమైపోయిన పోలీస్ వ్యవస్థని మళ్ళీ తిరిగి ఒక ఇటుగా ఇటుగా పేర్చినట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా మళ్ళా తిరిగి ఈ రోజు మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళా తిరిగి నిర్మిస్తున్నట్టుగా ఈ రోజు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈరోజు కొంతమంది నాయకులు చాలా కొంతమంది నాయకులు అనలేను కానీ కొంతమంది నేరస్తులు అనాలి వైఎస్ఆర్ ఉన్న కొంతమంది నేరస్తులు మన పులివెందులు ఎమ్మెల్యే గారు అతను అలాంటి నేరస్తులు మీ అందరికీ తెలుసు బాబాయిని చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు మొన్నటి వరకు కూడా ఎన్ని మహిళల మీద అగాయిచ్చారు జరిగిన నోరిప్పని వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఫస్ట్ థింగ్ వీళ్ళెవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పాలి ఓటేసిన ప్రజలకి వాస్తవాలు తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా లాస్ట్ ఐదు సంవత్సరాల కాలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం అటువంటి సమయంలోనే కూడా తన తాలకు టెక్నాలజీని పునరుద్ధించుకొని పోలీసు వ్యవస్థలోని సమూలమైన మార్పులు తీసుకొచ్చి క్రైమ్ ని తగ్గించడంలోని కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోని కానీ